హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఐడోలో వచ్చేసరికి నేను ఒక సింపుల్గా టేస్టీగా క్విక్గా అయిపోయే మెంతిపూర చికెన్ రెసిపీ చూపించిపోతుంది అనమాట ఈ చికెన్ వచ్చేసరికి వంట రాని వాళ్ళు బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇక్కడైతే ఫస్ట్ నేను ఇక గ్రేవీ లాగా అంటే నార్మల్ సెమీగా చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఒక క్లోజ్డ్ కంటైనర్ తీసుకున్నాను అనమాట గ్రేవీస్కి వచ్చేసరికి అడుగు పట్టకుండా ఉండటానికి ఇలాంటి అల్యూమినియం గిన్నెలు అయితేనే బాగుంటాయి ఇలాంటి ఒక గిన్నె తీసుకున్నాను దీంట్లో వచ్చేసరికి ఆయిల్ వేడి చేశాను ఆయిల్ వచ్చేసరికి నాన్ వెజ్ కర్రీస్కి కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి నేను వచ్చేసి ఇక్కడ హాఫ్ బౌల్ తీసుకున్నాను అనమాట నేను ఇక్కడ వన్ కేజీ చికెన్ చూయించబోతున్నాను కాబట్టి హాఫ్ బౌల్ ఆయిల్ తీసుకున్నాను దెన్ నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసేసాను దెన్ నెక్స్ట్ ఈ ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి అవి కూడా వేశాను ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యేదాకా మనం చేయాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిరకాయ అనేది ఫ్రై అయితే ఏమవుతుందంటే గ్రేవీలో చక్కగా కలిసిపోతుంది అదే ఫ్రై అయితే మనం ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు దెన్ నెక్స్ట్ ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి నేను వచ్చేసి ఒక నాలుగైదు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట చెప్పాను కదా వన్ కేజీ క్వాంటిటీకి అయితే నేను ఇలా తీసుకున్నాను అదే మీరు హాఫ్ కేజీ అయితే దీంట్లో హాఫ్ వేసుకుంటే సరిపోతుంది దెన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి చికెన్ని వాష్ చేసేసి ఆ చికెన్లోంచి వాటర్ అంతా చేత్తో పిండేసుకుంటూ తీసేసుకోవాలి లేకపోతే ఏంటంటే చికెన్ వాటర్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది అందుకని చెప్పేసి వాటర్ చేత్తో తీసేసుకొని వేసుకుంటే బాగుంటుంది ఇలా చికెన్ వేయగానే మనం వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వెంటనే వేయటం వల్ల ఏమవుతుందంటే మనం కర్రీలోంచి తిప్పేటప్పుడు ఇది మనం చేస్తుంది సెమీ గ్రేవీ కాబట్టి ముక్క అనేది చిదరకుండా ఉంటుంది మనం తిప్పుకునేటప్పుడు అందుకని చెప్పేసి ముక్కలు వేయగానే మనం సాల్ట్ వేసుకోవాలి దెన్ నెక్స్ట్ ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను పసుపు కూడా వేస్తున్నాను పసుపు కూడా వేయటం వల్ల ఏమవుతుందంటే ముక్కలకి ఇప్పుడే పసుపు పట్టుకొని కలర్ కర్రీ అనేది మంచి కలర్ వస్తుందన్నమాట ప్లస్ వచ్చేసరికి మనం ఎలాంటి వాటర్ యూజ్ చేయలేదు కాబట్టి ఆయిల్లో పసుపు ఇంకా బాగా ఫ్రై అవుతుంది అందుకని చెప్పేసి నేను ముక్కలతో పాటు సాల్ట్ పసుపు వేసేస్తాను పసుపు అది కాక ముందు వేయటం వల్ల ఏంటంటే నాన్ వెజ్ అది నీచు వాసన అలాంటివి లేకుండా ఉంటాయి అన్నమాట సో చూసారు కదా సాల్ట్లోంచి వచ్చే వాటర్తోనే చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి నేను వాటర్ చాలా తక్కువ యూజ్ చేస్తాను సెమీ గ్రేవీ అన్నాను కాబట్టి ఇలా ముక్కలోంచి వాటర్ వచ్చిన తర్వాత సగం ఉడికిపోయిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి రెండు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను నార్మల్గా కొంచెం పెద్దగానే వేసుకున్నాను మీరు కావాలనుకుంటే సన్నగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఈ టమాటా ముక్కలు అన్నీ చక్కగా కూరలో కలిసిపోయేలాగా మనం మిక్స్ చేసుకుందాం ఈ టమాటాల నుంచి వచ్చే వాటర్ ఒకటి మ్యాక్సిమం కుక్ అయిపోతుంది దాదాపు సెవెంటీ పర్సెంట్ ఇక్కడే కుక్ అయిపోతుంది అనమాట చెప్పాను కదా ఇలా సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం కారం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట కారం వచ్చేసరికి ఎవరి కారం టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి ఈ కారం అంతా చక్కగా మిక్స్ అవ్వాలి కాబట్టి నేను ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసాను అదే మీరు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఒక మంచినీళ్ళ గ్లాస్ ఉంటుంది కదా మనం తాగే వాటర్ గ్లాస్తో అయినా తీసుకోవచ్చు ఈ కారం అంతా చక్కగా ముక్కలకి పట్టేలాగా మనం మిక్స్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఎందుకంటే ఆవిరికే మనకి ఇక్కడ కర్రీ అనేది కుక్ అయిపోతుంది ఇన్ కేసు మూత పెట్టుకోకపోతే కర్రీ అనేది డ్రైగా అయిపోతుంది చికెన్ అనేది లోపల వరకు పర్ఫెక్ట్గా కుక్ అవ్వదు చూశారు కదా ఇక్కడ కారం అంతా వేసిన తర్వాత కుక్ అయిపోయింది చక్కగా ఆయిల్ కూడా తేలుతుందనమాట ఇలా ఆయిల్ తేలటం వల్ల ఏమవుతుందంటే మన కర్రీ అనేది కుక్ అయినట్టు తెలిసిపోతుంది దెన్ నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసరికి చికెన్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది అనుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం మెంతుకూర వేసుకోవాలన్నమాట ఈ మెంతుకూర కూడా చక్కగా మనం పెద్ద మెంతుకూర తీసుకున్నాను నేను ఇక్కడ కర్రీ కోసం మీరు కావాలనుకుంటే చిన్న మెంతుకూర కూడా తీసుకోవచ్చు కానీ ఏంటంటే చిన్న మెంతకూర అంత ఫ్లేవర్ రాదు కర్రీకి మనకి కర్రీ కోసం అయితే మాత్రం ఈ పెద్ద మెంతుకూరని ప్రిఫర్ చేస్తేనే బాగుంటుంది ఇలా మెంతుకూర మొత్తం కర్రీలో కలిసిపోయేలాగా మనం ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఫ్రీ హ్యాండ్తో మిక్స్ చేసుకోవాలండి గట్టిగా మిక్స్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ ఆల్రెడీ చికెన్ కుక్ అయిపోయింది కాబట్టి ముక్కలు అనేవి మొత్తం విరిగిపోతాయి అందుకని చెప్పేసి ఇలా ఫ్రీ హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మెంతికూర మొత్తం చక్కగా కుక్ అయిపోయింది వీటిని ఏంటంటే మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఏమవుతుందంటే చక్కగా ఆవిరి కుడికిపోతుంది మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఆ ఫ్లేవర్ అంతా చికెన్కి పడుతుంది అనమాట దెన్ నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసరికి చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట ఇంకొక టూ త్రీ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి నేను గరం మసాలా వేస్తున్నాను దెన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను పుదీనా కూడా వేసాను పుదీనా వచ్చేసరికి చికెన్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట మీరు కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇక్కడ సో కర్రీ వచ్చేసి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే ఇక్కడ వచ్చేసి ఇంకొక టూ త్రీ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది ఇలా మనం ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సో ఫైనల్గా కర్రీ మొత్తం రెడీ అయిపోయినట్లే ఈ కర్రీ వచ్చేసరికి రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి పూరీలోకి కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ నేను మిమ్మల్ని నా నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను అంతవరకు బాయ్